ఒంటరి మహిళ అని చూడకుండా 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పూరిపాకను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. నర్సీపట్నం నియోజకవర్గంలోని కొత్త ఎల్లవరలో వైసీపీ నేత నిర్దాక్షిణ్యంగా పావాడ వెంకటలక్ష్మి పాకను తొలగించారని గ్రామ సర్పంచ్ కొల్లి రాంబాబు అన్నారు. వెంకటలక్ష్మికి ఓటు హక్కు లేదని, ఏ పార్టీకి సంబంధించిన మహిళ కాదు అని, ఆమెపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. చెరువ ఆక్రమణకు గురైందని అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. 20 ఏళ్ల క్రితం చెరువు ఒడ్డున వేసుకున్న పూరిపాకును రెవెన్యూ అధికారుడు ఎస్ఐ నారాయణరావు దగ్గరుండి తొలగించారు. రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో 5 పక్కా భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే పావడ వెంకటలక్ష్మికి చెందిన పూరిపాకును మాత్రమే రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో వెంకటలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. మరి పత్తి ఎల్లవరకు ఈ అమ్మాయి గురించి రెండు ఇల్లుబెట్టి ఇబ్బంది పెడుతున్నారండి. ఆవిడైతే మాత్రం ఏ కార్యకర్త ఏ పార్టీ కూడా కాదండి. ఓటకు కూడా ఈ పిల్లకైతే లేదు. ఆరేగురు వచ్చారు మొన్న బుధవారం, ఆరేగురు వచ్చారు ఇరిగేషన్ వచ్చారు. నేను అయ్యాలో చెప్పాను. మేము గ్రామ పెద్దలు అందరం కలిసి ఇల్లని కట్టుకున్నారండి. ఇంకొచ్చి అలాంటి ఇక్కడ ఏమి మా పెద్దల ద్వారా కట్టుకున్న తప్ప ఎవరు కూడా తీర్మానాలు కాబట్టి మేము ఇవ్వలేదండి. నేను అయ్యాలి అన్నాను అండి. ఇది ఇరిగేషన్ తప్ప ఏం కాదండి. కొలత కూడా అనవసరం అండి. ఇరిగేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాన్లు కూడా ఇవ్వలేదండి. జగన్ కాన్లు కూడా ఇచ్చారు కానీ ఈ అమ్మాయికి అయితే ఇవ్వలేదు. మరి అభినవ్ బాబు నాకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నాం, అది కూడా లేదు. మరి ఆలోచించడం చెప్పేదన్నా అంటే దాని గురించి రెస్పాన్స్ లేదు. మొన్న శుక్రవారం నాడు వచ్చి ఆ ఆర్ఐ గారు అందరూ కలిసి పెద్ద ఇదైతే ఆ రోజు నాకు రాలేదు. ఎందు గురించి అంటే మనకు ఆఫీసులు కానీ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఎవరు కూడా సర్పంచ్